కేవలం తిరుపతి వరకే కాదు రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ఎంతో ముఖ్యమైనది. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని తెదేప అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా రెండేళ్ల పాలనలో ఏం జరిగిందో అర్థం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తిరుపతి ఓటర్లపై ఉందన్నారు. అప్పుల్లో ధరల పెరుగుదలతో మానవ హక్కుల ఉల్లంఘనలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అనేక మందిపై బయండోవర్ కేసులు పెట్టారు. ఇసుకలో 10,000 కోట్లు అవినీతి లక్ష్యంగా వ్యవస్థను నాశనం చేశారు. పేదలకు సెంటు భూమి ఇస్తామన్నారు. అందులో 6,500 కోట్లు అవినీతి జరిగిందని ఇది పెద్ద కుంభకోణమని చంద్రబాబు ఆరోపించారు. ఒక హింసాత్మకమైన ప్రభుత్వం ఇది. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఇష్టానుసారంగా ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు నా జీవితంలో నేను ఊహించలేదు, ఎప్పుడు నేను చూడలేదు, ఏ ప్రభుత్వంలో కూడా ఈ మరిగా పోలీసులు ప్రవర్తించలేదు. వాళ్ళ ఉద్యోగాల కోసం ఎక్కడికక్కడ సరెండర్ అయిపోయి కేసులు పెట్టమంటే కేసులు పెట్టేయడం ఈరోజు చూశారు. దేవినేని ఉమామహేశ్వరరావు పైన ఒక సిబిసిఐడి కేసు పెట్టి ఇంట్లో డోర్లో కల్పించి ఆయన అరెస్ట్ చేయాలి. అంటే ఎవరో పంపించినటువంటి ఒక వీడియోని ఆయన రీట్వీట్ చేశారు. నేను అడుగుతున్న ఆ మాట లేవు కదా, నేనే చూపించాను ఇక్కడ మీకు వర్డ్ టు వర్డ్. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుపతికి ఎవరు వస్తారు, తిరుపతిలో ఏముంది అని మాట్లాడిన మీ మాటలు కాదు అది. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయాలి తిరుపతిని డ్యామేజ్ చేసిన దానికి. ఉమామహేశ్వరరావుని కాదు, తిరుపతిని డ్యామేజ్ చేసి తిరుపతికి ఎవరు వస్తారా? ప్రపంచం మొత్తం హిందువులు ఒకే కోరిక, తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని ఏకైక కోరిక. వాటికన్ సిటీ ఎట్లో ఆ విధంగా తిరుపతికి రావాలని ప్రతి ఒక్కరి కళ. ఒకసారి రెండు సార్లు ఐదు సార్లు వచ్చినా వాళ్ళు ఆనందంగా ఉంటారు తప్ప తిరుపతి ఇంకొకటి కాదు. అలాంటి తిరుపతిని పట్టుకొని కించపరుస్తూ మళ్ళీ ఈయన మాట్లాడడం